తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ జ్యువెలరీ షాప్ జ్యువెలరీస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇల్లు అలగ్గానే పండుగ కాదు అనేది మన పెద్దలు చెప్పేటువంటి సామెత అలాగే ఇల్లు కొనుక్కోగానే సరిపోదు అది వాస్తు పరంగా ఉందా లేదో కూడా చూసుకోవాలి అసలు వాస్తు లేకపోతే ఎటువంటి సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు డాక్టర్ హరిగారు నమస్కారం అండి నమస్తే అండి హరి గారు ఇప్పుడు ద్వారాలకి విషయంలో వచ్చేసరికి అన్నీ కూడా సమానంగా ఉండాలా దానికి ఉండ ఉండాల్సినటువంటి కండిషన్స్ ఏంటి అలాగే ప్రధాన ద్వారానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి కండిషన్స్ ఏంటి సో అసలు ప్రధాన ద్వారం అంటే ఏంటి మిగిలిన ద్వారాలు అంటే ఏంటి ఫస్ట్ మనం ఇది తెలుసుకోవాలి మీరు ఒక ఇంటికి వెళ్ళిపోతే ఏదన్నా ఎవరైనా బిల్డర్స్ కట్టే ఇండ్లు ఉంటాయి అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ హైరైజడ్ బిల్డింగ్స్లో పెద్ద పెద్ద డెవలపర్స్ ఎవరైతే ఉంటారో అట్లాంటి బిల్డింగ్కి వెళ్తే పెద్ద డోర్ కనిపిస్తుంది ఫ్రంట్ మిగిలినవన్నీ కొంచెం చిన్న చిన్నగా కనిపిస్తాయి అయితే జనరల్గా లోకల్గా ఎవరైతే చిన్న చిన్న డెవలపర్స్ ఉంటారు చిన్న చిన్న బిల్డర్స్ ఉంటారు వీళ్ళు కట్టే ఇండ్లల్లో అన్నీ కూడా ఒకటే లింటల్ లెవెల్ వస్తుంది అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా చేశారు కదా చేశాను ఈవెందో ఇంద్రమ్మ ఇల్లు ఇలాంటివి చూసుకున్నా కూడా మొత్తం అన్నీ ఒకటే సైజులో ఉంటాయి ఒకటే సైజులో ఉంటాయి ఇప్పుడు ఒక ఇంటికి సంబంధించిన ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు లేదంటే ఒక ఫ్యామిలీలో నలుగురు కూర్చున్నప్పుడు నలుగురికి ఒకే వాల్యూ ఇస్తారా ఒక పిల్లవాడు చెప్తే వింటారా వినా నెక్స్ట్ పర్సన్ కొంచెం ఏజ్డ్ వింటారా పర్వాలేదు ఇంకా ఇంకా ఏజ్డ్ అంటే ఎవరైతే ఇందులో ఎక్స్పర్ట్స్ ఉన్నారో అంటే చాలా సంవత్సరాలు అవగాహన తెలుసుకుని ఉన్నారో వాళ్ళ మాట మనం వింటాం అంటే వీళ్ళందరిలో హయ్యర్ పొజిషను అని తన యొక్క సిట్టింగ్ కానీ తనతో మాట్లాడే విధానం కానీ ఇవన్నీ వేరుగా ఉంటాయి అంటే హై లెవెల్ కాబట్టి తన అనుభవపూర్వకంగా అతను చెప్తాడు సో మనకి ఇందులోనే ఇక్కడ కనిపిస్తుంది మీకు అంటే అందరూ సమానం కాదు అని కనిపిస్తుంది ఒక ఇంటికి డోర్స్ అన్ని సమానంగా ఎట్లా పెడతారు ఒక కంపెనీలో ఒక పది మంది ఎంప్లాయీస్ ఉంటే అందరికీ ఒక పదివేల సిస్టమ్ ఇచ్చి ఓనర్ కూడా పదివేల సిస్టమ్ తెచ్చుకుంటాడా లక్ష రూపాయలు రెండు లక్షలు తెచ్చుకుంటారు వీళ్ళందరికంటే డబ్బులు ఉంటుంది అది చెప్పలేము అది ఎందుకు తెచ్చుకుంటారంటే ఈ పది మందిని మానిటర్ చేసేంత పవర్ అందులో ఉండాలి అందులో ఉండాలి అవన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారని చూసుకోవాలి అట్లా ఒక ఇంటి మొత్తానికి మీరు గమనిస్తే అసలు ప్రధాన డోర్ ఎక్కడ ఉండాలి అనే కండిషన్ చూస్తే మెయిన్ డోర్ వైపు ఉండాలి ఫస్ట్ కండిషన్ లేదంటే ఎంటర్ అవుతూ కుడివైపు డోర్ ఉండాలి సెకండ్ కండిషన్ మనం ఈ లక్షణాలు వదిలేసేస్తే మెయిన్ డోర్ ఆపోజిట్కి సంబంధించిన ఫస్ట్ లక్షణం ఏంటి అంటే ప్రధాన ద్వారం ఎంత ఎత్తుందో దానికి డబుల్ దూరం వరండా పెట్టాలి డబుల్ దూరం వరండా వరండా పెట్టాలి ఇది శాస్త్ర నియమం ఫస్ట్ నియమం ఇది అయితే మీరు అన్ని డోర్లు ఇప్పుడు నేను సరే ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే కొన్ని ఇంట్లోకి వెళ్తాను వెళ్ళి బయట మెయిన్ డోర్ దగ్గర నిలబడతాను చూస్తాను నా హైట్కి తగ్గట్టుకి ఇది ఎంత ఉందో చూసుకుంటాను ఇంటి మొత్తంలో తిరుగుతాను తిరిగేస్తే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి లోపల బాత్రూమ్ డోర్ కొంచెం హైట్ కనిపిస్తుంది టేప్ తెప్పిస్తాను మెయిన్ డోర్ కొలుస్తాను సిక్స్ ఫీట్ ఫోర్ ఇంచ్ వచ్చింది బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ నుంచి చెక్ చేస్తే సిక్స్ ఫీట్ ఎయిట్ ఇంచ్ వచ్చింది అన్నిట్లో హై ఏది ఉందండి బాత్రూమ్ డోర్ ఇప్పుడు మెయిన్ డోర్ దేని అనాలి బాత్రూమ్కి వెళ్ళిపోతుంది బాత్రూమ్ డోర్ అనాలి అయితే ఈ కండిషన్స్ ఎంతో మందికి చెప్పాను నేను ప్రధాన ద్వారానికి లక్షణం ఏంటంటే అన్ని డోర్లకు మించి వాయిడ్ ఉండాలి వెడల్పు ఎక్కువ ఉండాలి హైట్ ఎక్కువ ఉండాలి ప్లస్ దాని యొక్క కమ్మీల మందం ద్వారబంధాలు అంటారు కదా దాని యొక్క మందం ఎక్కువ ఉండాలి చాలా స్ట్రాంగ్ ఉండాలి ఎప్పుడైతే ఇవన్నీ స్ట్రాంగ్ ఉండి ఆ డోర్ స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు ఆ ఇంటి యజమానికి చాలా బలం అనేది శాస్త్రం అన్ని డోర్లు సేమ్ పెడితే ఎట్లా అందరికీ సమానమైన విలువ ఎప్పటికీ ఉండదు ఎప్పటికీ ఉండదు బయటి నుంచి మీరు వస్తూనే పెద్ద మహాద్వారం కనిపించి మంచి అలంకరణ కనిపిస్తే అది నెంబర్ వన్ డోర్ అది చాలా మంచిగా అనిపిస్తుంది అన్ని డోర్లకు ఇట్లనే పెడతారా పెట్టలే ఎక్కడ పెట్టారు ఒక మండపంలో కూర్చున్నప్పుడు మీరు ఫ్రంట్ అంటే బయటి నుంచి వచ్చే వాళ్ళకు కనిపించే విధంగా చేసే డిజైన్ సైడ్ అంతా చేస్తారా చెయ్య చేయరు మరి అన్ని సమానం ఎప్పటికీ కావు ఇది ఖచ్చితమైన నియమం అయితే ఎంత ఎత్తు ఉండాలి మళ్ళీ ఇది కూడా చాలామంది అడుగుతుంటారు అసలు విడితే ఎంత ఉండాలి ప్రధాన ద్వారం ఎంత ఎత్తుండాలి మిగతా ద్వారాలు ఎంత ఎత్తు ఉండాలి అని ఇది కండిషన్ అడుగుతారు చాలామంది అయితే ప్రధాన ద్వారం ఎంత ఎత్తు ఉండాలి అనే కండిషన్లోకి వెళ్తే అసలు ఆ ఇల్లు ఏ పదమండలి ప్రకారం కట్టారు ఏ స్టెల్లార్ సిస్టమ్ యూజ్ చేశారు ఇప్పుడు కాలంలో అసలు ఈ ఓడింగే ఎవరికి తెలియదు వర్డ్ కూడా ఎవరికి తెలియదు పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ అని మాట్లాడుతుంటారు పెద్ద పెద్ద ఇంజనీర్స్ అని మాట్లాడుతారు నేను ఐదు వందల ఇండ్లు కట్టినా నేను వెయ్యి ఇండ్లు కట్టినా వెయ్యి ప్లాన్లు ఇచ్చిన పదివేల ప్లాన్లు ఇచ్చిన అని మాట్లాడతారు కానీ సింపుల్ ఒక పేపర్ తీసుకున్నామా దాంట్లో ఒక ప్లాన్ గీజిచ్చేసినామా అయిపోయింది ఇది ఏ స్టెల్లార్ సిస్టమ్ అంటే ఏంటిదండి అంటారు ఏ వాస్తు పురుష మండలి ప్రకారం మీరు బిల్డింగ్ కట్టారంటే ఏమో సార్ వాళ్ళు రూమ్ ఇంత కావాలన్నారు బెడ్రూమ్ ఇంత కావాలన్నారు కిచెన్ ఇక్కడ కావాలన్నారు గీసి ఇచ్చేసినా సార్ అంతే అయిపోయింది ఇదే ప్లాన్ దీనికి ఒక రెండు వేలు తీసుకుంటే సంతోషం అంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం ప్రతిది అసలు డోర్ ఎంత తీసుకోవాలి రూల్ ఉంటుంది ఒక బిల్డింగ్ కొలత ఎంత వచ్చింది దానికి ఏ గోల్డెన్ రేషియో పాటించారు ఏ విధమైనటువంటి కొలతలు పాటించారు ఆ బిల్డింగ్లో నుంచి ఒక పదమండలి తీసుకొని ఆ పదమండలి ప్రకారం ఈ డోర్ని సెటప్ చేయాలి ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు సో ఇంటిని బట్టి ఆ డోర్ విధానం ఉంటుంది మళ్ళీ చాలామంది క్వశ్చన్స్ నాకు చాలామంది వేశారు సార్ మా ఇల్లు పొడవు అడ్డమేమో ముప్పై పొడవేమో నలభై ఐదు సార్ మేము ఎంత చేసుకోవాలి ఏ పదమాటలు ఏమో సార్ మాకు అవన్నీ డోర్ కొలతలు ఇచ్చేసి మేము కట్టేసుకుంటాం అంతే సింపుల్ ఇంతే మెసేజ్ పెట్టేస్తాం నాకు కామెంట్ ఎట్లా వచ్చేస్తాయంటే సార్ రేపు పొద్దున్న మేము ఏమంటారు ఇది సంపు తవ్వుతున్నాం సార్ ఎక్కడ వాళ్ళు తొందరగా చెప్పేసి అంటే రేపు పొద్దున్న వర్క్ స్టార్ట్ చేసినాం తొందరగా ఆన్సర్ ఇవ్వండి కామెంట్లో యూట్యూబ్ కామెంట్లో ఇట్లా పెడతారు ఏం చెప్పాలో చెప్పండి ఒక ఇప్పుడు అదే తప్పుడు కడితే మళ్ళీ మార్చాలంటే లక్ష రూపాయలు అవుతుంది ఒక చిన్న ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని ప్లాన్ పంపించి సార్ ఇట్లా ఉంది మరి దీని పరిస్థితి ఏందని అడగాలి ఫోన్ చేసి అడిగి తెలుసుకోవాలి అది విధానాలు సో అవి సో మెయిన్ డోర్కి సంబంధించిన లక్షణాలలో హండ్రెడ్ పర్సెంట్ అన్నిటికంటే పెద్దది ఉండాలి దీని ఆపోజిట్ మళ్ళీ డోర్ ఉండాలి మిగిలిన డోర్లన్నీ దీనికంటే పెద్దది ఉండకూడదు మళ్ళీ ఇంకో పెద్ద మిస్టేక్ చేస్తారు చెప్పండిరా పెద్ద మిస్టేక్ తూర్పు ఫేసింగ్ ఉంటే బరువు తక్కువ ఉండాలి సన్న డోర్ చేయాలి పడమర అయితే లావు డోర్ చేయండి దక్షణమైతే పెద్ద డోర్ చేయండి లావుగా ఉండాలి పెద్ద డోర్ బరువు ఎక్కువ ఉండాలి అటువైపు ఇది ఎవరు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీకు అర్థమైందని చెప్పింది తూర్పు వైపు చిన్న డోర్ పెట్టాలి పడమర కానీ దక్షిణం కానీ పెద్ద లావు డోర్స్ పెట్టొచ్చు పెద్ద డోర్స్ పెట్టవచ్చు ప్రధాన ద్వారానికి ఆ లక్షణం లేదు ఇంకా పోయింది ఫెయిల్ ఆ ఇల్లు ఫెయిల్ అయితే ఏమవుతుంది అని మీరు క్వశ్చన్ వేశారనుకోండి సార్ ఇట్లా పెడితే ఏమవుతుంది శాస్త్రాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ ఉంది నేను ఇవన్నీ తీసి స్పెషల్ స్పెషల్ ఎపిసోడ్స్ చేద్దాం సో మన ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సుమన్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కంటిన్యూ నా వీడియోస్ చూస్తూ ఉండండి ఈ ఇన్ఫర్మేషన్స్ మొత్తం కూడా వాళ్ళు తెలుసుకుంటారు ఇది గ్యారంటీ సో డోర్లకు సంబంధించిన రెండు వందల కండిషన్స్ నేను టోటల్ ఒక ఇరవై ముప్పై ఎపిసోడ్స్లో చెప్తాను అసలు ఇన్ని గానం ఉన్నాయా అని మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు మరి అది కూడా మీకు చెప్తాను అంటే ఒక్కొక్క కండిషన్ అసలు డోర్ ముందు ఏది ఉంటే ఏం జరుగుతుంది ఎట్లా ఉండాలి ఒక డోర్ క్రాస్ చేస్తే హస్బెండ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు చాలా ఉంటాయండి ఇవన్నీ ఎవరికి ఎప్పుడన్నా విన్నారా మీరు లే ఎవరు ఇవి జనరల్ ఇప్పుడు వాస్తు చెప్పేవాళ్ళు అంటే సింపుల్ పాయింట్స్ చెప్పడం పక్కే చేసుకుంటారు మనకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి ఆ టెక్నికల్ నాలెడ్జ్ చెప్పేవాళ్ళు లేరు సో మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేదాం ఇవన్నీ చూసుకుంటాం మేము చెప్తాం చేసుకోవడం వాళ్ళ బాధ్యత దగ్గరుండి చేసుకోవాలంటే ఒక డోర్లు చేసుకోవాలంటే ఇక ఇక అయిపోయినట్టు ఇక వారం రోజులు అటే పోతుంది అవన్నీ చేయలేము సో ఓన్లీ కండిషన్స్ తెలుసుకోవాలి సాధ్యం ఏమైతే అది చేసుకోవాలి రైట్ కంపల్సరీ సో కండిషన్స్ అన్నీ మీకు అర్థమయ్యాయా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ